మిత్రులారా, నేను మీ డాక్టర్ శ్రీనాథ్. వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. గడిచిన రోజుల్లో మనం కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు తుంటి భాగం గురించి మాట్లాడుకుందాం. నిన్నటి కార్యక్రమంలో మనం వెన్నుపూస చివరి ఎముక నొప్పి గురించి చెప్పుకున్నాం. ఈరోజు వెన్నుపూస చివరి ఎముక కాకుండా దాని కింది భాగం, అంటే తుంటి భాగం, దీన్నే మనం సీటింగ్ పొజిషన్, సీటు భాగంగా చెప్పుకుంటున్నాం. వీటినే మనం హిప్స్ అని కూడా అంటాం, తుంటి ఎముకలు అని కూడా అంటాం. సో ఈ తుంటి ఎముక నొప్పి ఎందుకు వస్తుంది, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, చిన్న మాటల్లో జాగ్రత్తల్లో తెలుసుకుందాం. తుంటి ఎముక ఉండేటువంటి భాగంలోనే తొడ ఎముక హెడ్ అనేది అతుక్కొని ఉంటుంది. ఈ మన కదలికలకు ఈ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ తుంటి ఎముక ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా జరగదో దానిని ఏవిఎన్ అని అంటామండి. ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని అంటాము. అంటే తెలుగులో చెప్పుకుందాం, తుంటి భాగానికి రక్త సరఫరా జరగకపోవడం. మరి జరగకపోతే ఏమవుతుందండి అంటే తుంటి నొప్పి విపరీతంగా ఉంటుంది. కూర్చోడానికి ఇబ్బంది, నిలబడడానికి ఇబ్బంది, నడిచేందుకు కూడా ఇబ్బంది. అంటే ఏ పని చేసుకోనివ్వదు. బికాస్ మన కదలిక ముఖ్యమైనదే హిప్ రీజన్ దగ్గర, తుంటి భాగం దగ్గర. అక్కడే నొప్పి వస్తే మనం ఏ పని చేయలేం. సరే పని చేయలేకపోతున్నాం, కూర్చుందామంటే కూడా కూర్చోనివ్వదు అన్నమాట ఆ నొప్పి. పడుకుంటే కూడా నొప్పి, నడిస్తే కూడా నొప్పి, వాష్రూమ్కి వెళ్ళి రావాలంటే కూడా విపరీతమైన నొప్పి. అంతటి తీవ్రమైన నొప్పి ఈ ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనే రీజన్లో ఉంటుంది. ఈ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నడుము నొప్పితో పాటుగా తుంటి భాగం చాలా పెయిన్ఫుల్ ఉండి తిమ్మిరి, బాగా తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్టుగా అనిపించడం, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ కొట్టడం అనేది తుంటి భాగంలో ఉంటుంది. ఇకపోతే దీనికి నిర్ధారణ ఏంటంటే సీటీ స్కాన్ పరీక్ష తుంటి భాగానికి చేయించాలి. అప్పుడు మనకు ఆ ఫిలింలో ఈజీగా తెలుస్తుంది ఆ భాగానికి రక్త సరఫరా లేక ఎముక బోలుతనానికి గురవుతుంది. బోలుతనం అంటే ఎముక లైక్ పౌడర్లాగా మారిపోవడం, ఎముక పలచబడ్డం అండి, పలచబడిపోయడము. దానివల్ల కొద్దిగా ప్రెజర్ పడ్డా కూడా ఎముక విరిగిపోయేటువంటి దశ ఉంటుంది. సో మనం ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినట్లయితే ఆ పరీక్ష చేసి దీనికి ఇంకా సర్జరీ చేయాల్సినటువంటి మార్గం ఉంది అనేటువంటి అంశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు బిగినింగ్ ఫేజ్లో ఉన్నట్లయితే, అంటే ఒక యంగ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో, ఒక 20 నుండి 30 ఏజ్ గ్రూప్లో ఈ లక్షణాన్ని మనం గుర్తించినట్లయితే హోమియోపతి మందుల ద్వారా సర్జరీ అక్కర్లేకుండా తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటారా, మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూ సరైనటువంటి రెస్ట్ శరీరానికి ఇచ్చినట్లయితే ఈ ఎముక పూర్తి స్థాయిలో గట్టిపడుతుంది. అలాగే రక్త ప్రసరణ లోపాలని కూడా హోమియోపతి మందులు సరిచేస్తాయి. తద్వారా తుంటి నొప్పి అనేది శాశ్వతంగా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏవిఎన్ సమస్య ఎవరికి ఉన్నా కూడా కంగారు అక్కర్లేదు, సర్జరీ అక్కర్లేదు, హోమియో మందుల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఈ నొప్పిని అశ్రద్ధ చేస్తే, కాంప్లికేట్ చేస్తే ఏమవుతుంది, అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. మనకు కుడి పక్క నొప్పి ఉందనుకోండి, అది ఒక కొన్నాళ్లలో నెల 2 నెలలు గడవగానే ఎడం పక్క తుంటి భాగాన్ని కూడా నొప్పి వస్తుంది. ఆ విధంగా ఆ తుంటి భాగంలో 2 తొడ ఎముకల హెడ్ రీజన్ దగ్గర విపరీతమైనటువంటి నొప్పి పెరిగి ఆ తుంటి ఎముక కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తుంటి ఎముకను అంతా కూడా రిప్లేస్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నొప్పి ఎప్పుడు వస్తున్నా అశ్రద్ధ చేయొద్దండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే 2 నెలల క్రితం కింద పడ్డామండి, అప్పటి నుంచి నొప్పి వస్తుంది, అంతకుముందు నొప్పి లేదండి అంటూ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దండి. ఖచ్చితంగా దీనికి స్కానింగ్ పరీక్ష చేయించుకుంటేనే ఆ తుంటి నొప్పికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఇకపోతే ఈ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కాళ్ళు లాగడం కూడా ఉంటుంది. కాళ్ళు గుంజుతున్నట్టుగా, లాగుతున్నట్టుగా, నిద్రలో పిక్కలు పట్టేస్తుంటాయి, విపరీతంగా పిక్కలు పట్టేస్తుంటాయి. మోకాలు కింది భాగంలో ఉండేటువంటి కండరాలు పిక్కలు అంటాము. ఈ కండరాలు విపరీతంగా పట్టేసి విపరీతమైనటువంటి నొప్పి, అన్బేరబుల్ పెయిన్, అర్ధరాత్రులు 2-3 గంటలకు విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. ఆ నొప్పి మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటేనే తప్పదు, ఇంజెక్షన్ తీసుకుంటే కానీ తగ్గదేమో అనేటంత నొప్పి ఈ ఏవిఎన్ కండిషన్లో ఉంటుంది, ఈ తుంటి సమస్యల్లో కనిపిస్తుంది. కాబట్టి ఏవిఎన్ ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. ఇకపోతే దీనికి ఒక మంచి హోమియోపతి మందు కూడా తెలుసుకుందాం. మెగ్నీషియం ఫాస్ఫారికం 12X అండి, మెగ్నీషియం ఫాస్ఫారికం 12X అనేటువంటి హోమియోపతి మందు ఉంటుంది. ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. మిత్రులారా, ఏ మందు చెప్పినా కూడా ఇది శాశ్వత పరిష్కారం కాదు. అండ్ నా దగ్గరకు వచ్చేటువంటి చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు మందులు అక్కర లేకుండా తిండితో తగ్గించుకోవచ్చా, ఫుడ్తో తగ్గించుకోవాలి? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఫుడ్తో తగ్గించుకునేది ఏంటంటే డెఫిషియన్సీ మాత్రమే, అంటే పోషకాహార లోపం ఉన్న వారికి మాత్రమే ఫుడ్తో బ్యాలెన్స్ అవుతుంది, తగ్గదు. చాలా సందర్భాల్లో మందులు అవసరం, మందులు వాడాలి.
దాంతోపాటుగా సపోర్టివ్ అనేది ఫుడ్ తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఈ సమస్యలు భవిష్యత్తులో కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు. సో వ్యూవర్స్, రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.